అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ 32 విందాం. వైజాగ్ అవుట్స్కర్ట్స్లో నా పేరు మీద చాలా ల్యాండ్ ఉంది. దానిదే ఈ డాక్యుమెంట్. ఇందులో నెక్స్ట్ వీక్ నుంచి ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతోంది. దాని పేరు శాంతి నిలయం. ఏంటి కమగే? శాంతి నిలయం. శాంతి నిలయమా? వైజాగ్లోనా? అవును, నీ టీంలో ఫస్ట్ స్టెప్ కదా శాంతి నిలయాన్ని వైజాగ్లో ఎస్టాబ్లిష్ చేయాలని. దానికి పునాది వచ్చే ఆదివారం నీ చేతుల మీదుగా వేయబోతున్నా. ఆ మాట వినగానే అంజలికి సంతోషంలో కన్నీళ్ళు ఆగలేదు. మిగిలిన అందరూ సూపర్ అంటూ క్లాప్స్ కొట్టారు. నిజంగానా? నిజంగా శాంతి నిలయాన్ని వైజాగ్లో స్థాపించబోతున్నామా? నిజంగా. వైజాగ్ ఒక్కటే కాదు, ఫ్యూచర్లో ఇంకా చాలా ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. రెడీగా ఉండు, నెక్స్ట్ వీకెండ్ మనం వైజాగ్ వెళ్ళాలి. అంజలి ఒక్కతే కాదు, మనందరం వెళ్తున్నాం. కానీ నా కోసం ఇలా ఎందుకు? ఇవి రావాలనైతే అస్సలు కాదు అంటూ అంజలి కళ్ళు తుడిచాడు రవి. అసలు నేను వైజాగ్లో స్థాపించాలని అనుకుంటున్నానని మీకెలా తెలుసు అని మానస కవితల వైపు తిరిగి, ఇది మీ పనే కదా అని అడిగింది అంజలి. అయ్యయ్యో, ఈ కుట్రతో మాకేం సంబంధం లేదు అని కవిత మానస ఒకేసారి అన్నారు. అయినా ఎలా తెలిస్తే ఏంటంజలి, నీకు కావాల్సిందైతే ఇదే కదా. ఇంకో విషయం, ఇకపై ఆశ్రమం కోసం డొనేషన్స్ ఫండ్స్ అంటూ నువ్వెవరి చుట్టూ తిరగక్కర్లేదు, నేను చూసుకుంటాను. ఓకే? వద్దండి, మీరు ఇప్పటి వరకు చేసింది చాలు, ఇంకా నా కోసం చెయ్యొద్దు ప్లీజ్ అంటూ చేతులు జోడించింది అంజలి. అంజలి అలా అనగానే రామరాజ్ అంజలి దగ్గరకు వచ్చి, నువ్వు నా దివ్యమ్మవి, మేమంతా ఉండగా నువ్వెవరిని అడగాల్సిన అవసరం ఏంటి తల్లి? వాడు కాదు, ఈ ఇంటి పెద్దగా నేను చెప్తున్నాను. ఎంత ఖర్చైనా పర్లేదు, ఆశ్రమం బాధ్యత మొత్తం మనదే. ఏమంటావు దేవి అని అడిగారు రామరాజు గారు. మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. జీవితంలో ఎంత సంపాదించామన్నది కాదు, ఎన్ని మంచి పనులు చేశామన్నదే ముఖ్యం. ఎంతమందికి మంచి చేస్తే అంత పుణ్యం. ఎవరూ లేని వారికి సాయం చేయడం కంటే మంచి పని ఇంకేముండదు. ఈ విషయంలో రవికే నా ఫుల్ సపోర్ట్. మా సపోర్ట్ కూడా మా బావకే అంటూ జాయిన్ అయ్యారు భార్గవ్ అర్జున్. చూసావుగా దివ్యమ్మ, ఈ విషయంలో మా అందరి సపోర్ట్ రవికే. మీ అమ్మమ్మ చెప్పినట్టు మనకి బోల్డ్ అంతుంది, వెళ్ళేటప్పుడు వాటిని ఏమి మూట కట్టుకుని వెళ్ళం కదా. లాంటి మంచి పనులకు ఖర్చు పెట్టడంలో తప్పేమీ లేదు, పైగా నీ పేరు చెప్పుకుని మాకు బోనస్గా బోల్డ్ అంత పుణ్యం అన్నారు రామరాజు గారు. అది కాదు తాతగారు, నిజంగా నన్ను తాతయ్య అనుకుంటే ఈ విషయంలో ఇంకేం అడ్డు చెప్పకంటూ అంజలికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. సరే, ఈ విషయంలో అడ్డు చెప్పను, కానీ మీతో నా ఫీలింగ్ షేర్ చేసుకోవాలనుంది తాతయ్య. ఇన్ఫ్యాక్ట్ మీ ఒక్కరితోనే కాదు, ఇక్కడున్న అందరితో చెప్పాలి ప్లీజ్. అందరూ వచ్చి ఇక్కడ కూర్చోండి అంటూ రామరాజు రవిని కూడా కూర్చోబెట్టింది. అందరూ అంజలి ఏం చెప్తుందా అని చూస్తున్నారు. కాస్త ఎమోషనల్ అయినా అడ్జస్ట్ చేసుకోండి, మధ్యలో నన్ను మాట్లాడించకండి ప్లీజ్. మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు నాకు 4 ఏళ్ళు ఉంటాయేమో, ఎవరూ లేక రోడ్డు మీద ఏడుస్తున్న నన్ను చూసి చక్రవర్తి గారు శాంతి నిలయాన్ని తీసుకొచ్చారు. మా అమ్మ నాన్న ఫొటోస్ కూడా నా దగ్గర లేవు. అంతలోనే చిన్నగా నవ్వుతూ, అంటే వాళ్ళ ముఖాలు గుర్తున్నాయిలేండి అంటూ హార్ట్ మీద చెయ్యి పెట్టి, ఇక్కడే ఉన్నాయి వాళ్ళిద్దరు ఫొటోస్. సడన్గా నా లైఫ్ మొత్తం మారిపోయింది. ఆ వయసులో దానికి మీనింగ్ సరిగ్గా తెలియకపోయినా నాకెవరూ లేరనే ఫీలింగ్ చంపేసేది. సో ఆశ్రమానికి వచ్చిన తర్వాత చాలా రోజుల వరకు అమ్మ కావాలి నాన్న కావాలి అని ఏడుస్తూనే ఉండేదాన్ని. అప్పుడు వచ్చింది నా లైఫ్లోకి బామ్మ. నా సిచ్యుయేషన్ ఏంటో అర్థమై సొంత మనవరాల్లో చూసుకునేది, అంటే ఇప్పటికి కూడా అలాగే చూసుకుంటుంది. తను వచ్చాక ఏడవడం ఆపేశాను. ఆశ్రమంలో ఉన్నంతసేపు బామ్మ నాతోనే ఉండేది. అలా నాకు కాస్త ఒంటరితనం దూరమైంది. కొన్నేళ్ల తర్వాత ఈ దెయ్యం పరిచయం అయింది అంది మానసం చూపిస్తూ. దానికి నేనేం చేశానో తెలియదు, కానీ అది మాత్రం 24 గంటలు నా గురించే ఆలోచిస్తుంది. ఆ తర్వాత దానికి తోడు ఈ దెయ్యం కవిత తోడైంది. వీళ్ళిద్దరికీ నేనంటే ఎంత ఇష్టమంటే, ఈ రోజున వాళ్ళకున్న ఒకే ఒక్క ఫ్రెండ్ నేనే. అదేలే, నాతో పాటు మానసిక కవిత, కవితకి మానస ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళు 100 రూపాయలు ఇస్తే అందులో సగం నా కోసం ఖర్చు పెట్టేవాళ్ళు. అంటే ఇద్దరు 50 వాడుకుని ఇద్దరూ కలిసి నా కోసం 100 రూపాయలు ఖర్చు పెట్టేవారు. అంతేకాదు, ఉద్యోగాల్లో చేరాక కూడా అంతే. నేను జాబ్ చేయను, నాకు వేరే డ్రీమ్ ఉందంటే ఎవరైనా ఏం చెప్పేవాళ్ళు? ఎవరూ లేని దానివి, నీకు ఉద్యోగం జీతం లేకపోతే ఎలా, అది ఇది అని మాట్లాడేవాళ్ళు. కానీ వీళ్ళిద్దరు మాత్రం, నువ్వు నీకు నచ్చింది చేయడార్లింగ్,
నీకు మేమున్నామని ధైర్యమిచ్చారు. ఇంకా ఈ కవిత అయితే అర్జున్ బ్రోకి చెప్పిందంట, పెళ్లి తర్వాత నా శాలరీ సగం మా అంజలికి ఇచ్చేస్తా అని. ఆయనేమో వేరే మాట కూడా లేకుండా ఓకే అనేశారు. ఇదంతా చెప్తున్న అంజలి తన ఏడుపును కంట్రోల్ చేసుకుంటూ కళ్ళు మూసుకుని కాసేపు సైలెంట్గా ఉన్న తర్వాత, అసలు ఏం చేశానే నేను మీకు, సగం శాలరీ అలా ఇచ్చేయాలంటే ఎంత మంచి మనసు ఉండాలో తెలుసా? ఎందుకు నేనంటే మీ ఇద్దరికి అంత ఇష్టం? సీరియస్లీ ఐ లవ్ యూ డార్లింగ్స్. మానస కవిత ఉన్నా కూడా అప్పటికీ నా లైఫ్లో ఏదో తెలియనాలతో ఉంటూనే ఉండేది. కానీ ఏ ముహూర్తాన్ని మనిషిని కాపాడానో తెలియదు, కానీ నా జీవితమే మారిపోయింది. చేసిన చిన్న సాయానికి నన్ను మీ నెత్తిన పెట్టుకున్నారు. నిజమే, నేను రవిగారు నా రోజు సేవ్ చేశాను. అలా సాయం పొంది కూడా సాయం చేసిన వాళ్ళు పట్టించుకోకుండా ఉండేవాళ్ళని ఈ సమాజంలో ఎంతమందిని చూస్తున్నా. అలాంటిది మీరు పట్టించుకోవడమే కాదు, ఇంత అభిమానమా? మీరేమో నన్ను ఒక దేవతలా ట్రీట్ చేస్తూ ప్రతి నిమిషం నాకేం కావాలో నేను అడగకుండానే తెలుసుకుని చేస్తున్నారు. భార్గవ్ గారేమో నన్ను మీ సొంత చెల్లెలు కాదు కాదు అంతకంటే ఎక్కువగా ట్రీట్ చేస్తున్నారు. ప్రతి రాఖీ పౌర్ణమికి నా చేత రాఖీ కట్టించుకునే అన్నదమ్ములు ఒక్కరు కూడా లేరే అని బాధపడేదాన్ని. నా బాధను మా బాలాజీ అర్థం చేసుకున్నాడో ఏమో, కానీ ఒకరు కాదు ఇద్దరు అన్నయ్యని ఇచ్చాడు అంటూ రామరాజు దేవిలతో, మీరు దివ్యని దివ్యమ్మ అని ఎందుకు పిలిచేవారో ఇందాక అమ్మగారు చెప్పారు. నన్ను కూడా దివ్యని కాకుండా దివ్యమ్మ అని పిలుస్తున్నారు. అంటే నాలో దివ్యతో పాటు మీ అమ్మను కూడా చూసుకున్నారు. ఎవరినో దివ్య అంటూ నామనవరాల పేరుతో పిలుస్తారేంటని అమ్మగారు కూడా మిమ్మల్ని అడగలేదు. మనకు కావాల్సిన వాళ్ళు పోయిన తర్వాత ఒక పరాయి మనిషిని ఆ పోయిన మనిషిలా ట్రీట్ చేయాలంటే ఎంత గొప్ప మనసు ఉండాలో తెలుసా అండి? నా దృష్టిలో అంత గొప్ప మనసు ఉన్నవాళ్ళని మనుషులను కూడా అనకూడదు, దేవుళ్ళు అనాలి. మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళు మీరు. ఇంతకంటే మీ గొప్పతనాన్ని ఎలా వర్ణించాలో తెలియట్లేదు. మీకు మీ మంచి మనసుకి, మీ మనవాళ్ళని మీరు పెంచిన విధానానికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. నాతో ముందు బాగానే ఉండి ఆ తర్వాత నేను అనాథనని తెలిసి ఎక్కడ వాళ్ళని ఏదైనా ఫేవర్ అడుగుతానేమోనని నన్ను అవాయిడ్ చేసిన వాళ్ళని నా లైఫ్లో చాలామందినే చూశాను. చాలామంది ఏంటి నా మోహం, మీరు తప్ప నాకు పరిచయమైన అందరూ అదే పాపతో. ఎన్నో కోరికలు కలిగేవి, అది చేయాలి, ఇది చేయాలి, అది చూడాలి, ఇది చూడాలి, అది కావాలి, ఇది కావాలి అని. కానీ ఏది జరిగేది కాదు. ఎలా అనిపించేదో తెలుసా అంటూ కన్నీళ్లతో, ఇలాంటి బ్రతుకు బ్రతకడం అవసరమా అనిపించేది. ఒక టైంలో అయితే నాకు ఏదన్నా కోరిక కలగడమే తప్పేమో అనిపించేది. నా కోసం ఎవరైనా ఉంటే బాగుండని ఆలోచించడానికి కూడా భయమేసేది. అలాంటిది మీరంతా నేను అడగకుండానే అన్నీ చేస్తున్నారు. ఈరోజు నాకు అనాథన అనే ఫీలింగ్ లేదు. ఫీలింగ్ ఏంటి, అసలు నేను అనాథనే కాదు. ఇంతమంది అయిన వాళ్ళు ఉన్న తర్వాత కూడా అనాథననే అనుకుంటే నాకంటే పిచ్చిది ఉండదు. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ పైనుంచిద్దరు నన్ను మీ అందరితో ఇలా చూస్తూ నాకంటే సంతోషంగా ఉండుంటారు అంటూ పైకి చూస్తూ, అమ్మా నాన్న, ఈరోజు మీ కూతురు చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇకపై మీ కూతురు అనాథ కాదు, తనను అభిమానించే ఇంతమంది చుట్టూ ఉన్నారు. నాకు తెలుసు మీ బ్లెస్సింగ్స్ లేకుండా ఇదంతా జరగదని. ఇక నా గురించి ఏ బెంగా పెట్టుకోకండి. లవ్ యూ బోత్. ఆఫ్ కోర్స్ ఐ విల్ ఆల్వేస్ మిస్ యూ అంటూ కళ్ళు తుడుచుకుంటూ, ఏంట్రా ఇది, వద్దన్నా ఆకుండా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాకు నా జీవితానికి ఇంతటి నిండుతనం తెచ్చిన మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఇంతకంటే ఏం చెప్పలేను, ఏం చెప్పాలో కూడా తెలియదు కూడా. మీ అందరికీ నా జీవితాంతం నడపడి ఉంటాను అంటూ అప్పటి వరకు దాచుకున్న బాధ మొత్తాన్ని బయటకు తెచ్చి ఏడుస్తూ మోకాళ్ళపై కూర్చునిపోయింది అంజలి. అప్పటి వరకు అంజలి బాధను చూసి కన్నీళ్లు పెట్టుకున్న అందరూ ఒక్కసారిగా తన చుట్టూ చేరారు. మొదట మానస కవిత వచ్చిన వెంటనే అంజలిని గట్టిగా హక్ చేసుకున్నారు. అసలు మన మధ్య రుణాలేంటి డార్లింగ్, ఏదో పరాయి వాళ్ళం అన్నట్టు? ఏంటి, నువ్వు కాకుండా వేరే ఫ్రెండ్స్ ఎవరూ లేరనే కదా అన్నా. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారన్నది ముఖ్యం కాదంజు, ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారన్నది ముఖ్యం. నీలాంటి ఫ్రెండ్ ఒక్కరుంటే చాలు, 100 మంది ఫ్రెండ్స్తో సమానం. ఎవరికైనా 100 మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారా? కానీ మా ఇద్దరికి నీ రూపంలో ఉన్నారు అంది మానస. కరెక్ట్గా చెప్పావు మనం. ఏంటి అన్నావు, ఏం చేసావని ఇంత అభిమానం చూపిస్తున్నామా? అదే కదే అన్నావు, నువ్వు మా ఫ్రెండ్రా, నువ్వు మా కోసం ఏమైనా చెయ్యాలా? అసలు అలాంటివి ఆశించి చేస్తే ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది? అభిమానం అనేది మైండ్ నుండి కాదు, మనసు నుండి వస్తుంది. మైండ్ లాజికల్గా ఆలోచిస్తే మనసు మాత్రం ఎమోషనల్గానే ఆలోచిస్తుంది. దానికి లాజికల్గా ఆలోచించడం తెలియదు, రాదు.
మొత్తానికి మేము చెప్పేది ఏంటంటే మై డియర్ అంజు బేబీ అంటూ, మను నువ్వే ఫినిష్ చేయవే అంది కవిత. మన మధ్య ఫన్ ఎమోషన్సే తప్ప ఈ ఫార్మాలిటీస్కి నో ప్లేస్ బేబీ, ఎప్పటికీ ఇలా 3 ఇడియట్స్గానే ఉంటాం. హలో, ఒకప్పుడు మీరు 3 ఇడియట్స్, ఇప్పుడు మేము ముగ్గురం కూడా జాయిన్ అయ్యాం, 6 ఇడియట్స్ ఇప్పుడు అని భార్గవ్ అనగానే, కరెక్ట్ కరెక్ట్ అంటూ అర్జున్ జాయిన్ అయ్యాడు. ఎహే, మేమేదో మా డార్లింగ్తో మాట్లాడుతుంటే మధ్యలో మీ గోల్ ఏంటి అంది మానస. అంటే మమ్మల్ని కలపకుండా ఓన్లీ 3 ఇడియట్స్ అన్నారు కదా, దానికి హట్ అయ్యాం మేము అన్నాడు భార్గవ్. నిజమే మానస, మీరేమో కానీ వీళ్ళిద్దరూ నిజంగానే ఇడియట్స్ కదా. మరి ఇడియట్స్ని ఇడియట్స్ గ్రూప్లో ఇంక్లూడ్ చేయకపోతే ఆ ఇడియోసిటీ పెరిగి ఇంకా పెద్ద ఇడియట్స్గా, అంటే ఇదిగో ఇలా మారుతారు. ఎరా ఇడియట్స్, కరెక్ట్గానే చెప్పాను కదా అంది బామ్మ. దేవి మాటలు విన్న అర్జున్, నువ్వు ఉన్నావని మర్చిపోయాం, మమ్మల్ని ఒక్కేవే తల్లి అంటూ ఏడుస్తున్నట్టు ఫేస్ పెట్టి దండం పెట్టాడు అర్జున్. అర్జున్ ఎక్స్ప్రెషన్ చూసి అంజలి గట్టిగా నవ్వేసింది. దాంతో దేవి, పర్లేదురా, నువ్వు దేనికి పనికిరావని అనుకున్నాను, మా అమ్మాయిని నవ్వించడానికి పనికొచ్చావు. శభాష్ అన్నారు దేవి. పొగడ్డానికి కూడా ముందు తిట్టాలా అమ్మమ్మా అని అడిగాడు అర్జున్. నిన్ను తిట్టకుండా డైరెక్ట్గా పొగిడితే ఆ ఫీల్ మిస్ అవుతుందిరా మనవడా అని అంజలి దగ్గరికి వెళ్ళి, నీలాంటి బంగారాన్ని దూరంగా పెట్టడం ఆ పెట్టిన వాళ్ళ దురదృష్టం నాన్న. అసలు అలాంటి వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించకు, మనల్ని కాదనుకున్న వాళ్ళ గురించి మనకెందుకు చెప్పు, ఇప్పుడే కాదు ఎప్పటికీ నువ్వు మా దివ్యవే అంటూ హక్ చేసుకున్నారు. లవ్ యూ అమ్మమ్మ గారు అంది అంజలి. ఈ గార్లు బూర్లు తీసేసి చక్కగా అమ్మమ్మ తాతయ్య అని పిలువు అంటూ అంజలి కళ్ళు తుడిచారు. అలాగే అమ్మమ్మ, ఇక నుంచి అలానే పిలుస్తాను. దివ్యమ్మ, రుణం కాదు కానీ నేను ఒకటి అడుగుతాను చెప్తావా? చెప్పండి తాతయ్య, ఏదైనా చేస్తాను. ఇది నిన్ను మాత్రమే కాదు మీ ముగ్గురిని అడుగుతున్నాను. ఇవాళ ఇల్లంతా కళకళలాడుతూ చాలా బాగుంది తల్లి, మీ ముగ్గురు వారానికి కనీసం ఒక్కరోజైనా ఈ తాతయ్యని చూడ్డానికి వస్తారా? అయ్యో, ఇంతలా అడగలా తాతయ్య, మిమ్మల్ని చూడకుండా మేము కూడా ఉండలేం, ఖచ్చితంగా వస్తాం అంటూ మానస కవిత వైపు తిరిగి, ఏమంటారు కామ్రేడ్స్ అని అడిగింది. ఎస్ తాతయ్య, డన్ అని థంబ్ ఫింగర్ చూపించింది కవిత. నాకు ఒక డౌట్ తాతయ్య, ఎప్పుడైనా మాకు వీకెండ్స్ కుదరక వీక్డేస్లో రావాలనిపించినప్పుడు మాకు మా బాసులు ఇవి ఇవ్వకపోతే అని అమాయకంగా ఫేస్ పెట్టి అడిగి భార్గవ్ వైపు చూసి కన్ను కొట్టింది మానస. అది చూసిన భార్గవ్ అర్జున్తో, ఈ పిల్లేంట్రా నన్ను బుక్ చేసేలా ఉంది అన్నాడు. వీళ్ళ ముగ్గురు మనల్ని బుక్ చేయడమే పనిగా పెట్టుకున్నారా బాబు, వీళ్ళకి మన చెల్లే గ్యాంగ్ లీడర్ అన్నాడు అర్జున్. మానస మాటకి రామరాజు గారు, మీ బాసా, ఎవడాడు అని అడిగారు. ఇంకెవరు తాతగారు, తాడి చెట్లా నిలబడ్డారే మీ మనవడు మిస్టర్ భార్గవరావు అంది మానస. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే బాయ్స్ ఎంప్లాయీలా లేదే అని దేవికి అనుమానం వచ్చింది. అంటే మన యంగ్ బ్యాచ్కి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది కానీ ఇంకా ఓపెన్ అవ్వలేదని అనుకుంటున్నారు, కాబట్టి కొత్తగా వాళ్ళకి డౌట్ రావడానికి అక్కడ స్కోప్ లేదు. మానస మాటకి రామరాజు గారు, ఏడ్చాడు వాడేం చేస్తాడు, వాడిని బాస్ అయితే నేను వాడు బాస్కే బాస్ని, అసలు కంపెనీ ఏం అందైనప్పుడు మీకు సపరేట్గా లీవ్ ఇచ్చేదేంటమ్మా, ఇంకా వాడు ఏమైనా ఎక్కువ తక్కువ చేస్తే చెప్పు, వాడిని బీకేసి ఆ ప్లేస్లో ఇన్ని కూర్చోబెడతాను అన్నారు రామరాజు గారు. ఆ మాటలకి భార్గవ్, పొద్దున్నేమో అమ్మమ్మ కవితకు నా పోస్ట్ ఇస్తానంది, ఇప్పుడేమైనా మానసుకి ఇస్తానంటున్నారు, డౌట్ లేదురా తొందరలోనే నా జాబ్ ఫట్టు, రేసి ఇవ్వో నువ్వే నన్ను కాపాడాలి అన్నాడు భార్గవ్. కానీ రవి ఇక్కడ ఎవరి మాటలు వినే స్టేజ్లో లేడు, తన ఆలోచనలన్నీ అంజలి మాటల దగ్గరే ఆగిపోయాయి. అంజలి తన లైఫ్ మొత్తం ఎంత స్ట్రగుల్ అయిందో తలుచుకుంటేనే రవికి ఏదో తెలియని పెయిన్ వస్తుంది. అప్పటికే అంజలి ఏమైందని సైగలు చేస్తున్నా కూడా రవి నుండి ఏ రెస్పాన్స్ కూడా లేదు. భార్గవ్ పిలిచినా పలకపోవడంతో అంజలి దగ్గరకు వచ్చి, హలో ఏమైంది అని గట్టిగా తట్టింది. దాంతో రవి కాస్త తేరుకుని, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని అంజలి చేయి పట్టుకుని, ఎక్స్క్యూజెస్ అంటూ, నాని ఒక 10 మినిట్స్లో వస్తాం అని అంజలి చెప్పేది వినిపించుకోకుండా తీసుకుని వెళ్ళాడు రవి. అది చూసిన భార్గవ్, ఏమైంది వీడికి సడన్గా డల్ అయిపోయాడు అనుకున్నాడు. ఏమయ్యా, అంజలి అలా బాధపడేసరికి అలా అయిపోయారని కూడా అర్థం కాలేదా మీకు అని అడిగింది మానస. మా వాడికి లోక జ్ఞానం తక్కువలేమ్మా, పైకి బిల్డప్ మాత్రం ఇస్తూ ఉంటాడు అన్నారు దేవి. పరువు తీయకడార్లే,
నీకు మీ మనవడికి కెమిస్ట్రీ బాగా పెరిగిందే, ఒక అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలని నీకే ధైర్యంగా చెప్పి వెళ్తున్నాడు చూడు అన్నాడు పార్క. నా మనవడు ఏం చేసినా డైరెక్ట్గా చెప్పి చేస్తాడ్రా, పైకి అమాయకుల్లా నటిస్తూ వెనక స్టోరీస్ నడపడం రాదు పాపం వాడికి అన్నది దేవి. ఆ మాటకి భార్గవ్, ఈ డైలాగ్ ఏంటి, మనకి బాగా సూట్ అయ్యేలా ఉంది, తెలిసందా తెలియకందా అనుకున్నాడు. ఏంట్రా స్క్రూ లూజ్ అయినట్టు అంత అయోమయంగా చూస్తున్నా అని అడిగారు దేవి. ఆహా ఏం లేదు ఏం లేదు అన్నాడు భార్గవ్. భార్గవ్ ఎక్స్ప్రెషన్స్ చూసి మనసు లోపలే నవ్వుకుంటోంది. ఇక్కడే ఉంటే బుక్ అయ్యేలా ఉన్నాం అనుకుంటూ, హా మానస కవిత మీరిద్దరు ఇల్లు మొత్తం చూడలేదు కదా, రండి చూపిస్తాను అన్నాడు భార్గవ్. మా ఆవిడకి నేను చూపిస్తానులే కానీ నువ్వు మానసుకు చూపించు అన్నాడు అర్జున్. హా భార్గవ్ మీరు మానసుకు చూపించండి అంది కవిత. నాకొక్కదానికి ఎందుకు, మీరు కూడా రండి అందరం కలిసి చూద్దాం అంది మానస. ఇది పరిస్థితి, దీనికి తింగతనం ఎప్పుడు పోతుందో, భార్గవ్ని ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో అంది కవిత అర్జున్తో. కానీ అసలు విషయం తెలిసాక అంజలి కవితల చేతుల్లో మానస పాపకి ఏ రేంజ్ ట్రీట్మెంట్ ఉంటుందో పాపం. కవిత మాటలకి అర్జున్, చిన్నగా తనే తెలుసుకుంటుందిలే అంటూ భార్గవ్తో సరే పదండి అని వెళ్ళబోతుండగా, నువ్వెక్కడికి వెళ్తున్నావురా అంటూ వెనకనండి అర్జున్ కాలర్ పట్టుకుని, మీరు వెళ్ళండి మానస, ఈ దొంగకోళ్ళు పట్టేవాడితో నాకు కొంచెం పనుంది అండంతో భార్గవ్ మానస వెళ్ళారు. కాలర్ వదలవే బాబు, దొంగకోళ్ళు పట్టేవాడా, అమ్మమ్మ నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ నమ్మమ్మా అన్నాడు అర్జున్. చా మాకు తెలియదు మరి అన్నారు దేవి. ఐపీఎస్ అయితే ఏంటంటే గొప్ప, మనవడో కాకుండా పోతావా అని అడిగింది కవిత. కరెక్ట్గా చెప్పావురా అని కవితకు హైఫై ఇచ్చారు దేవి. అందరూ ఒకే పార్టీ అన్నమాట, సరే ఎందుకు ఆగమన్నావో చెప్పు అని అడిగాడు అర్జున్. ఇప్పుడు రవి అంజలి గురించి క్లారిటీ ఉంది, ఈ భార్గవ మానసుల సంగతి ఏంటి, ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ కనిపిస్తోంది అని అడిగారు దేవి. మిస్టేక్ ఏంటే కరెక్ట్ ట్రాక్లోనే వెళ్తున్నాండి మనవడు, ఆ అమ్మాయికే కాస్త క్లారిటీ రావాలి అన్నాడు అర్జున్. దాంతో కవిత, ఆ రోజే శాంతి నిలయంలో చెప్పాను కదా బామ్మ, అంజలి మానస ఒకే ఇంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అంది కవిత. వాళ్లతో పాటు నువ్వు కూడా ఇదే ఇంటికి వచ్చావు కదా అన్నారు దేవి. మొత్తానికి నీ మనవాళ్ళిద్దరూ మనకు సంబంధాలు చూడాల్సిన శ్రమ తగ్గించారోయ్ అన్నారు రామరాజు. ఎంతైనా మీ మనవాళ్ళు కదా, మీ అడుగు జాడల్నే ఫాలో అవుతున్నారు అన్నారు దేవి. అంటే మీది లవ్ మ్యారేజ్ అబ్బామ్మా అని అడిగింది కవిత. అంత చిన్నగా అడుగుతావేంటమ్మాయి, మీ తాతయ్య నా వెంటపడి మరీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇంత సైలెంట్గా కనిపిస్తారు కానీ మీ తాతయ్యలో చాలా యాంగిల్స్ ఉన్నాయి అంటూ తమ లవ్ స్టోరీ చెప్పడం మొదలుపెట్టారు. ఇక్కడ భార్గవ్ రూమ్లోకి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసేసి మానసని గోడకు లాక్ చేశాడు. ఓయ్ ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నానో తెలియదా అంటూ మానస ఉర్లు సర్దుతున్నాడు. ఏయ్ ఇంకా దగ్గరకు వచ్చారనుకో అరిచేస్తాను, నువ్వెంత అరిచినా బయటకు వినపడదు. దేవుడా అయితే ఇప్పుడు ఏం చేస్తానంటారు అని అమాయకంగా అడిగింది మానస. ఏం చేద్దామో క్లారిటీ లేదు కానీ ఏదో ఒకటి చేయాలి, ఫస్ట్ టైం మన రూమ్కి వచ్చాం, ఏదో ఒక మంచి మెమరీ ఉండాలిగా మరి అంటూ కళ్ళగరేశాడు భార్గవ్. నిజమే కదా మెమరీ ఉండాలి, నా దగ్గర ఒక ఐడియా ఉంది ఇంప్లిమెంట్ చేద్దామా అంటూ కళ్ళగరేసింది మానస. హే ఇదేదో బాగుంది, నా ఐడియా కంటే నీ ఐడియా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అమ్మాయి కదా, ఓకే లెట్స్ డూ ఇట్ 3, 2, 1 అని భార్గవ్ పట్లో ఒక్క గుద్దు గుద్దింది మానస. అబ్బా రాక్షసి ఏంటి అలా కొట్టావు అని గట్టిగా అరిచాడు. మీరేగా మెమరీ కావాలన్నారు, మెమరీ అంటే ఇలాగే ఉండాలో అంటూ డ్యాన్స్ వేస్తోంది. యూ అన్రొమాంటిక్ గర్ల్ ఫ్రెండ్ అంటూ ఏడుపు మొహం పెట్టాడు భార్గవ్. అయ్యో ఇంత క్యూట్గా ఎక్స్ప్రెషన్ పెడితే ఎలా అంటూ వెళ్ళి భార్గవ్ ముఖాన్ని పక్కకు తిప్పి బుక్కపై ముద్దు పెట్టింది. దెబ్బ కూలైపోయాడు భార్గవ్ బాబు. గట్టిగా కొట్టానా, నొప్పిగా ఉందా అని అడిగింది మానస. పోయిందిగా ఇట్స్ గోన్, భార్గవ్ని గట్టిగా హక్ చేసుకుంది మానస. థ్యాంక్ యూ, నా లైఫ్లోకి వచ్చినందుకు, నన్ను ఇంత ఇలా ప్రేమిస్తున్నందుకు, నాకు ఇంత మంచి ఫ్యామిలీని ఇస్తున్నందుకు, నా అల్లరిని భరిస్తున్నందుకు, ఇంకా అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి భార్గవ్ని వదిలేసి డోర్ వైపు వెళ్ళింది మానస. భార్గవ్ ఒక్క పరుగులో వెళ్ళి మానసని వెనక నుంచి హక్ చేసుకున్నాడు. అలా వెళ్ళిపోతే ఎలా అంటూ, ఇంకా ఎక్కువసేపు ఉంటే అందరికీ డౌట్ వస్తుంది,
అప్పుడు జరుగుతుంది మీకు అసలైన పెళ్ళి అంటూ భార్గవుని వదిలించుకుని రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది మానస. మరక్కడ రవి అంజలి వాళ్ళ రూమ్లో ఏం చేస్తున్నారనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.